నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఆలయాల్లో హుండీ చోరుల ముఠా అరెస్ట్. తూర్పుగోదావరి జిల్లాలో పలు ఆలయాల్లో హుండీకి చోరీకి పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జ్ క్రైమ్ డిఎస్పీ భీమారావు ఆదివారం స్థానిక ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాకినాడ రూరల్ తోలంగి గ్రామానికి చెందిన మైలపల్లి కోదండం, ముత్తనగర్కు చెందిన మైనర్ బాలుడు, జే రామారావుపేటకు చెందిన కొవ్వూరు దుర్గాప్రసాద్, ఉమ్మడి సతీష్, తిరుది నవికాసి ముఠాగా ఏర్పడి కోనసీమలో అల్లవరం, అమలాపూర్లో 3 దేవాలయాల్లో హుండీలు నిందితులు కొల్లగొట్టారని తెలిపారు. అలాగే కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో 2 బైక్లు చోరీ చేశామని అన్నారు. ముద్దాయిలు ఎం కోదండం ఇలియస్ సొట్ట, బత్తిని రవితేజ, కొవ్వేరు దుర్గాప్రసాద్, ఉమ్మడి సతీష్ మరియు తిరుది నవీన్ కాశీ అనే ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల గురించి మా జిల్లా ఎస్పీ గారు అద్నాం నయం అస్మి ఐపీఎస్ గారు ఈ టెంపుల్ థెఫ్ట్స్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అన్ని కేసులు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఆ కోణంలో ఈ కేసులు కూడా మా యొక్క సూపర్వైజర్లో ఈరోజు ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిలు 2 బైక్ థెఫ్ట్లే కాకుండా టెంపుల్ థెఫ్ట్లు అల్లవరం పిఎస్లో ఒక టెంపుల్ థెఫ్ట్ 2 కేసులు, అదేవిధంగా అమలాపురం టౌన్ పిఎస్ ఏరియాలో 2 థెఫ్ట్ కేసులు టెంపుల్ థెఫ్ట్లు ఉన్నాయి. ఈ 2 కేసులు కూడా అక్కడ నమోదయ్యి ఉన్నాయి. ఈ ముద్దాయిలంతా ఆ నేరాలు చేసినలా కన్ఫెషన్ చేశారు. వాళ్ళు కన్ఫెషన్ మీద ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. మేజర్లు అండి ఈ ముద్దాయిలు అందరూ మేజర్ అండి. వాళ్ళ ఆధార్ కార్డులు తర్వాత ఓటర్ ఐడి కార్డ్స్ అన్నీ పరిశీలించిన పిదప అందరిని కూడా మేజర్స్గా భావించి 5 ముద్దాయిలు కూడా రిమాండ్కు పంపించడం జరుగుతుంది. చదువుకున్నారు అందరూ? కొంచెం కొంచెం చదువుకున్నారు. చిన్న చిన్న నేరాలకి ఈ వ్యసనాలు చెడు వ్యసనాలకు బానిసే ఈ నేరాలు చేస్తున్నారు.